मूवी चाला बहुत एक्सलेंट अंत फैमिल एंटरटेनमेंट लव स्टोरी कॉमेडी डांस सूपर सांग्स बहुत एव्रीथिंग इज गुड సినిమాలు అన్ని నచ్చినాయి ఒక్కొక్క పార్ట్స్ ప్రతి ఒక్క పార్ట్స్ ఏం లేదు ప్రతి ఒక్క పార్ట్ సూపర్ 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 అన్న ఎట్లుందా మూవీ కూడా చెప్పలేము సినిమాలో అంత చెప్పుకోదగ్గ అంశాలు ఏం లేవు ఒక కార్తికేయ ఒక్క విషయంలో మాత్రం అతని గత పర్ఫార్మెన్సెస్ తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కొంచెం ఆకట్టుకున్నాడు అని చెప్పాలి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సింగిల్ పాయింట్ మీద 2 అవర్స్ 40 మినిట్స్ ఫిల్మ్ రన్ చేశాడు అది చాలా మా అంటే రొటీన్ సీన్స్ రొటీన్ కామెడీ వచ్చింది దానివల్ల సో అది కొంచెం మైనస్ అయ్యింది మూవీకి అంత అంటే ఇంత చిన్న పాయింట్ అంత సినిమాలో డ్రాగ్ చేయడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ జనాలు నాకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు ఖచ్చితంగా ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వరకు తనకి ఎక్కడ ప్రూవ్ చేసుకునే స్కోప్ రాలేదు ఉన్నంత వరకు ఏదో చేసింది మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా సినిమాలో అంతగా ఆకట్టుకోలేదు మ్యూజిక్ బాగాలేదు కెమెరా ఓకే డాన్స్లు కొంచెం బాగున్నాయి కార్తికేయ కూడా బాగా చేశాడు డాన్స్లు సినిమాలో అక్కడక్కడ ఏమైనా కామెడీ బిట్లకు నవ్వుకుంటే నవ్వుకుంటారు కానీ అవి కూడా అన్న సినిమా స్టోరీ అనేది చాలా కొత్త అనిపించింది భయ్య చాలా మంచిగా చూపించాడు డైరెక్టర్ అయినా చాలా బాగుంది బ్రో సినిమా ఎలా ఉంది ఏంటండి బ్రో సినిమా సినిమా మస్తు ఉంది బ్రో కార్తిక్ అన్నే కదా మీరు అడిగేది అంటే రెండు సినిమాలు రిలీజ్ అయినాయి ఎందుకు చెప్తాను నేను అంటే మస్తు ఉంది అన్న కార్తిక్ అన్న సినిమా అంటే కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చిండు తమ అమ్మాయి మొగుడు చచ్చిపోయినా సరే హీరోయిన్ అసలు నిజంగా క్యారెక్టర్ ఒప్పుకుంటా నేను అనుకోలేదు అన్న అసలు ప్రతి హీరోయిన్ సింగిల్గా వచ్చి సింగిల్గా వెళ్ళిపోతుంది సినిమాలో అంటే నా మొగుడు చచ్చిపోయినా ఎందుకు నా ఎంబడి పడుతున్నావు అది అని అంటారు సో డిఫరెంట్ కాన్సెప్ట్ కార్తిక్ అన్న గట్టి ఇట్టు కొట్టేసిండు మొత్తం ఉంటుంది అన్న కార్తిక్ అన్న డైలాగ్ నాకు ఒకటి తెలుసు అన్న చెప్పాలంట ఫస్ట్ మూవీది ఉంటుంది నా ప్రేమ సావు పుట్టుక లాంటిది కాదు సముద్రంలో అలలాంటిది ఈ సినిమా కూడా హైలైట్ అన్న మొత్తం వస్తూనే ఉంటాయి అలలు బ్లాక్ బస్టర్స్ వస్తూనే ఉంటాయి అన్న అన్నకి సో అన్న బ్లాక్ బస్టర్ అన్న హైలైట్ మెయింటైన్ చేస్తున్నా నా బాడీ అయితే అన్న ఫస్ట్ సినిమాలో ఎట్లున్నాడు అట్లనే ఉన్నాడు అన్న మూవీ బ్లాక్ బస్టర్ అన్న సాంగ్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్ మాత్రం హైలైట్ ఇచ్చిండు అండ్ సావు కపూర్ సల్లగా అంటే ఎవరైనా ముందు చచ్చిపోయేటోళ్ళు సూసైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ఈ సినిమా చూసి చచ్చిపోరు అరే సరేనా ఎందుకంటే ఈ సినిమా వచ్చినాక మీరు సావరు అంత భయంకరంగా మంచి మంచి చూపెడతాడన్న అంటే మంచి మెసేజ్ ఉంది అన్న మూవీ అయితే రావణ్య త్రిపాఠి హైలైట్ యాక్ట్ చేసిండు ఆడవాడు ఆ డఫర్ గారు ఇంతకుముందు కూడా చెప్పినా నేను సో ఆడవాడు సునిశిత్ గాడ మీ అమ్మ లావణ్య త్రిపాఠి ఎంత మంచి యాక్టర్ రా రే ఏడిపించింది రా ఇంట్లో మా అనువయ్య ఓసారి అట్లా అనకు రా రే చంపేస్తారా నిన్ను సినిమా బ్లాక్ బస్టర్ అన్న థ్యాంక్ యూ సూపర్ కమర్షియల్ ఫిలిం సూపర్ ఫైట్స్.